హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్కి సంబంధించి ఫస్ట్ నుంచి 8 లెసన్స్ వాటి యొక్క బిట్స్ చూద్దాము. ఈ బిట్స్ అనేవి డిఎస్సి మాత్రమే కాదు, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, 10th లోపు సిలబస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా యూజ్ అవుతుంది. కనుక మీరు కొంచెం ఇంట్రెస్ట్ని కేటాయించండి. ఇదంతా మనకి 6th క్లాసే కదా, ఈజీయే కదా అన్నట్టు ఉంటుంది, కానీ ఇలాంటి సింపుల్ బిట్స్నే ఎంతోమంది తప్పు చేస్తుంటారు అన్నమాట. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే క్రెస్కోగ్రాఫ్ను ఎవరు కనుగొన్నారు అని అడిగారు. దీని ఆన్సర్ జగదీష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్, మెర్క్యూరిక్ నైట్రేట్ సృష్టికర్త ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ప్రఫుల్ల చంద్రరే. నెక్స్ట్ వన్, క్షిపణి పితామహుడు అని ఎవరిని అంటారు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఏపీజే అబ్దుల్ కలాం గారిని క్షిపణి పితామహుడు అని అంటారు. నెక్స్ట్ వన్, అంతరిక్ష కార్యక్రమ పితామహుడు అని ఎవరిని అంటారు అని అడిగారు. దీని ఆన్సర్ విక్రమ్ సారాభాయిని అంటారు. నెక్స్ట్ వన్, అరటిపండులోని మనకు పనికి వచ్చే ఏ పోషక పదార్థం ఉంటుంది అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే పొటాషియం ఉంటుంది. నెక్స్ట్ వన్, చికోరి శరీరంలోని ఏ వ్యవస్థకు మేలు చేస్తుంది అని అడిగారు. దీని ఆన్సర్ జీర్ణ వ్యవస్థ మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది కాఫీలో ఉంటుంది. నెక్స్ట్ వన్, యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలను ఏమని అంటారు అని అడిగారు. దీని ఆన్సర్ సుగంధ ద్రవ్యాలు అని అంటారు. నెక్స్ట్ వన్, జీడిపప్పు బాదం కిస్మిస్లను ఏమంటారు అని అడిగారు. ఇది ఎండిన పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అని అంటారు. నెక్స్ట్ వన్, బటనీలో ఏ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. నెక్స్ట్ వన్, రాజస్థాన్ ప్రజలు ప్రధానంగా ఏ ఆహారాన్ని తీసుకుంటారు అని అడిగారు. చపాతీలు లేదా రొట్టెల్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. నెక్స్ట్ వన్, టమాటాలో ఏ రకమైన విటమిన్ ఉంటుంది అని అడిగారు. విటమిన్ సి అనేది టమాటాలో ఉంటుంది. నెక్స్ట్ వన్, సలాటో అనే లాటిన్ పదం ఇది, దీని యొక్క అర్థం ఏంటి అని అడిగారు. సలాటో అంటే ఆన్సర్ ఉప్పు అని అర్థము. నెక్స్ట్ వన్, అయస్కాంత పదార్థాల్లో ఏ అయస్కాంతం బలమైంది అని అడిగారు. నియోడైమియం, ఇది అయస్కాంతాల్లో బలమైందన్నమాట. నెక్స్ట్ వన్, వేడి వల్ల నీరు ఆవిరిగా మారడాన్ని ఏమంటారు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే బాష్పీభవనం. నెక్స్ట్ వన్, నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ఏమంటారు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే సాంద్రీకరణం. నెక్స్ట్ వన్, నైరుతి ఋతుపవనాలు ఏ నెలలో, వీటి వల్ల ఏ నెలలో వర్షాలు కురుస్తాయి, అది మన రాష్ట్రంలో అని అడిగారు. దీని ఆన్సర్ జూన్ టు సెప్టెంబర్. ఈశాన్య ఋతుపవనాల వల్ల మన రాష్ట్రంలో ఏ నెలలో వర్షాలు కురుస్తాయని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాలు అనేవి కురుస్తాయి. నెక్స్ట్ వన్, గొడుగును ఏ దేశస్థులు రూపొందించారు. దీని ఆన్సర్ ఈజిప్ట్. ఈజిప్ట్ దేశస్థులు గొడుగును రూపొందించారంట. నెక్స్ట్ వన్, ఏ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. ఇది ప్రీ కేంబ్రియన్ కాలంలో జంతువులు అనేవి మొదటగా ఉద్భవించాయంట. నెక్స్ట్ వన్, గబ్బిలాలు ఆహార సేకరణలో ఏ జ్ఞానేంద్రియంను ఉపయోగిస్తాయి. చెవిని ఉపయోగిస్తాయంట. నెక్స్ట్ వన్, ఏ జంతువుల్లో చలనం ఉండదు, స్థిరంగా ఉంటాయి. దీని ఆన్సర్ స్పంజికలు, అంటే స్పాంజెస్లో చలనం ఉండదు, స్థిరంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, తేనెపిట్టకు మరో పేరు ఏంటి అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే హమ్మింగ్ బర్డ్. నెక్స్ట్ వన్,
సహజ పారిశుద్ధ్య కార్మికులని ఏ పక్షులను అంటారు? దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే కాకులను అంటారు. నెక్స్ట్ వన్, జంతువుల్లో ఏది పెద్దది అని అడిగారు. నీలి తిమింగలం అనేది పెద్దది. నెక్స్ట్ వన్, పూర్వం మీసోజాయిక్ యుగంలో వేటి నుంచి పక్షులు ఉద్భవించాయి అని అడిగారు. సరీసృపాలు అంటే రెప్టైల్స్ నుంచి బర్డ్స్ ఉద్భవించాయి అని అర్థం. నెక్స్ట్ వన్, చిరుతపులి ఏ కుటుంబానికి చెందింది అని అడిగారు. ఇది పిల్లి కుటుంబానికి చెందింది. నెక్స్ట్ వన్, క్యాండిల్ అనే పదం ఏ లాటిన్ పదం నుంచి ఏర్పడింది? క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి క్యాండిల్ అని పదం ఉద్భవించింది. నెక్స్ట్ వన్, వేటితో తయారు చేసే కొవ్వొత్తులు తీయటి వాసనను కలిగి ఉంటాయి. దీని ఆన్సర్ బీవాక్స్. బీవాక్స్తో చేసే కొవ్వొత్తులన్నీ తీయటి వాసనను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, నీటి ఉపరితలంలో పెరిగే మొక్క ఏది? నీటి అడుగున పెరిగే మొక్క ఏది? దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే తామర మొక్క నీటి ఉపరితలంపై పెరుగుతుంది. నెక్స్ట్, హైడ్రిల్ల మొక్క అనేది నీటి యొక్క అడుగు భాగాన పెరుగుతుంది. నెక్స్ట్ వన్, ఏ సంస్థ జంతువుల హక్కులు మరియు రక్షణ గురించి పనిచేస్తుందని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే బ్లూ క్రాస్. నెక్స్ట్ వన్, కోకిల పాటలు ఏ ఋతువులో మాత్రమే వింటామని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే వసంత ఋతువు. నెక్స్ట్ వన్, కర్నూలు జిల్లాకు ఏ పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది? దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే బట్ట మేకపెట్ట. నెక్స్ట్ వన్, నదుల్లోని నీరు సముద్రంలోకి కలిసే ప్రాంతాల్లో ఏ రకమైన అడవులు పెరుగుతాయని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే మడ అడవులు అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ అంటారు. నెక్స్ట్ వన్, బియ్యం పప్పులను ఇంట్లో వంట చేసే ముందు ఏ రకమైన పద్ధతిలో ఉపయోగిస్తాము? దీని ఆన్సర్ తేర్చడం లేదా తేర్చిపోత అంటారు. నెక్స్ట్ వన్, టీ పొడి డికాషన్ నుంచి వేరు చేయటానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే వడపోయడం అంట. నెక్స్ట్ వన్, ఉప్పు నీటి నుండి ఉప్పును వేరు చేయడానికి ఏ పద్ధతి ఉపయోగపడుతుంది అని అడిగారు. బాష్పీభవనం అంటే ఎవాపరేషన్ అని అర్థం. నెక్స్ట్ వన్, కర్పూరం ఏ ప్రక్రియలో భాగంగా ఘన రూపం నుంచి వాయు రూపంలోకి మారుతుంది అని అడిగారు. ఉత్పతనం అనే ప్రక్రియ ద్వారా ఘన రూపం నుంచి వాయు రూపంలోకి మారుతుంది. నెక్స్ట్ వన్, రంగుల మిశ్రమం నుంచి రంగును వేరు చేసే పద్ధతిని ఏమంటారు అని అడిగారు. ఆ పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటారు. నెక్స్ట్ వన్, కొన్ని తేలికైనవి కొన్ని బరువైనవి గల పదార్థాలు వేరు చేయటానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు అని అడిగారు. దీని ఆన్సర్ తూర్పార పట్టడం అంటారు. ఈ పద్ధతి ద్వారా తేలికైనవి బరువైనవి పదార్థాలు వేరు చేయవచ్చు అంట. నెక్స్ట్ వన్, ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయటానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు అని అడిగారు. ఆన్సర్ చూసుకున్నట్లయితే జల్లించడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, కర్పూర వృక్షం యొక్క శాస్త్రీయ నామం ఏంటి అని అడిగారు. దీని ఆన్సర్ సిన్నమోమం కాంఫోరా అనే శాస్త్రీయ నామం కర్పూరంకు ఉంది. నెక్స్ట్ వన్, ఏ సముద్రంలో నీటి మీద సులభంగా నడవచ్చు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే మృత సముద్రం అంటే డెడ్ సీ. దీనిపైన సులభంగా నడవచ్చు అంట. నెక్స్ట్ వన్, మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? అది ఎక్కడ ఉంది అని అడిగారు. అది సాంబార్ సరస్సు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నది. నెక్స్ట్ వన్, ఘనస్థితిలో ఉన్న CO2ను ఏమంటారు? అంటే సాలిడ్ స్టేట్లో ఉన్న CO2ను డ్రై ఐస్ అంటారన్నమాట. నెక్స్ట్ వన్, ఒక ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయడానికి ఏ పద్ధతిని వాడతారు? దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే స్ఫటికీకరణ అంటే సాలిడిఫికేషన్ అనే పద్ధతిని వాడతారు. నెక్స్ట్ వన్, నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? దీని ఆన్సర్ స్వేదన పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, వేసవి కాలంలో ఏ రకమైన దుస్తులు ధరిస్తాము? నూలు దుస్తులు ధరిస్తాము. నెక్స్ట్ వన్,
పుస్తకాలు బైండింగ్లో ఉపయోగించే గుడ్డను ఏమంటారు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే కాలికో అనే గుడ్డను పుస్తకాల బైండింగ్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, బట్టల నేతల్లో ఉన్న నిలువు వరుసను ఏమంటారు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే పడుగు అంటారంట. నెక్స్ట్ వన్, నూలు దారాలు ఏ మొక్క నుంచి తయారవుతాయి? ఇవి పత్తి మొక్క నుంచి తయారవుతాయి. సో దీని ఆన్సర్ పత్తి మొక్క. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.